స్టార్ట్ సార్. నా పేరు సోమశివారి గారి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కర్నూలు అండి. మన భారతదేశంలో నిరుద్యోగ యువత కోసం మొత్తం భారతదేశం మొత్తాన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడానికి భారతదేశం గవర్నమెంట్, మన గవర్నమెంట్ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని మోడల్ కెరీర్ సెంటర్గా రూపొందించాలని, అందులో భాగంగా జాబ్ మేళా అనే కార్యక్రమం చేపడుతున్నది. అందులో ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి దేశవ్యాప్తంగా 600,000 ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్క జాబ్ మేళా ఇంత అమౌంట్ ఒక 50,000 రూపీస్ అంతకన్నా మించకుండా ఒక 50,000 రూపాయలు టార్గెట్ పెడుతూ ఒక జాబ్ మేళా నిర్వర్తిస్తూ కంపెనీలు పిలిపించి కంపెనీలు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందులో రేపు 21వ తారీఖున కూడా ఈ కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత కోసం అనేక కార్యక్రమాల ద్వారా మేము ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆటో ద్వారా కానీ, పాంప్లెట్ రూపంలో కానీ, మళ్ళీ పత్రికా రూపంలో కానీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ ద్వారా కానీ, మళ్ళీ ఫేస్బుక్ ద్వారా కానీ అన్ని అనేక కోణాల్లో నిరుద్యోగ యువకులకి అందరికీ తెలియజేశాము. అందులో అదేవిధంగా కంపెనీలు కూడా రిక్వెస్ట్ పూర్వంగా కంపెనీలతో మాట్లాడినా, కంపెనీలు కూడా సంతోషంగా అంగీకరించినాయి. సంతోషంగా వారు కూడా రేపు కార్యక్రమానికి నిరుద్యోగ కోసం వాళ్ళకు అడుగు ముందుకేసి నా యొక్క రిక్వెస్ట్ పరంగా వాళ్ళకు సంతోషంగా వస్తున్నాం సార్, మీ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిరుద్యోగులకి మేము ఉపాధి కల్పిస్తామని కొన్ని కంపెనీలు కూడా ముందుకొచ్చి సంతోషం వ్యక్తపరిచినాయి. అందులో రేపు 21వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో అందరూ ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ, యువతీ యువకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళవలసిందని కోరుతున్నానండి. ఎలాంటి కంపెనీలు ఉంటాయి సార్? టాటా కంపెనీ, టీవీఎస్ కంపెనీ, ఐసిఐసిఐ బ్యాంకు, బిగ్ లీఫ్, అలాగే మనకి మాలక శ్రీరామ ఫైనాన్స్ కంపెనీ, అలాగే ప్రజెంట్ 11 కంపెనీలు అపోలో ఫార్మసీ, అలాగే 11 కంపెనీలు వచ్చాయి సార్. 11 కంపెనీల్లో ఈ ప్రజెంట్ మనం కొత్తగా కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రజెంట్ కంపెనీలు ఫస్ట్ రాబడుతున్నాం. నెక్స్ట్ టైం ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేయడానికి అనేక కంపెనీలతో మేము మాట్లాడి వాళ్ళతో అంగీకారం చేసుకొని మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటాం. మాకు ఈ ప్రోత్సాహాన్ని అందరూ అందించాలని, అందరూ మాకు సహకరిస్తే మేము కూడా దీంట్లో ముందుకెళ్ళి బాగా చేస్తామని కోరుకుంటున్నాం సార్. ఓకే.